అతను పొలిటీషియన్, ఒకప్పుడు చాలా ఫేమస్ లీడర్, మంచి ఫ్యామిలీ కదా అని ఆయన పుత్రరత్నాన్ని పెళ్లి చేసుకుంది ఒక యువతి. కట్నం కింద ఆమె పేరెంట్స్ 5 లక్షల రూపాయలు అదనంగా లాంఛనాలు ఇచ్చారు. కానీ పెళ్లైన 2 సంవత్సరాలకే ఆమెకు తెలిసింది తన భర్త రాముడు కాదు రాక్షసుడని. ఆ ప్రబుద్ధుడు ఎవరో కాదు, నల్గొండ జిల్లాకు చెందిన పొలిటికల్ లీడర్ ఆకరపు సుదర్శన్ పుత్రరత్నం ఆకరపు రమేష్. అదనపు కట్నంగా 20 లక్షల రూపాయలు తీసుకురావాలని వేధిస్తున్న అత్తింటి వారిపై బాధితురాలు సుధా పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు తనను వేధిస్తున్నారని వాపోయింది. భర్త రమేష్ మాత్రం తను మిస్టర్ పర్ఫెక్ట్ అని సమర్థించుకున్నాడు. సుధా ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం చర్య తీసుకుంటామంటున్నారు. ఈ పెళ్లి కూడా వాళ్ళ కుటుంబ సమేతం అంతా ఒప్పుకున్నారు. మా కుటుంబ సమేతం హిందూ సంప్రదాయ ప్రకారం నా వివాహం జరిగింది. వాళ్ళ పెద్దల సమక్షంలో మా పెద్దల సమక్షంలో అందరూ ఒప్పుకొని అన్ని మాట్లాడుకుని ఇచ్చి చేశారు. వివాహ సమయంలో కూడా మేము 5 లక్షల నెత్తి చేతికి ఇచ్చాము. మిగతా ఖర్చు మొత్తం కూడా, పెళ్లి ఖర్చు మొత్తం కూడా మాదేనండి. ఆ రోజు పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు పెళ్లి ఖర్చు మొత్తం కూడా మాదే సార్. రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంగా అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆకరపు ఫ్యామిలీ కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడల్ని అదనపు కట్నం కోసం వేధించారని ఆరోపణల్లో చిక్కుకున్నారు. భర్త, అత్తమామల నుంచి తను ఎలాంటి వేధింపులు ఎదుర్కొందో సుధన్ అడిగి తెలుసుకుందాం. సూర్యాపేట మాజీ ఎంపీ ఎమ్మెల్యే ఆకరపు సుదర్శన్ కోడలు బాధితురాలు సుధా ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సుధా గారు, మీకు మ్యారేజ్ ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళ నుండి వేధింపులు? నాకు 2 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయింది. 2 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయింది మేడం. 2 సంవత్సరాల నుంచి నన్ను కట్నం కోసం వేధిస్తున్నారు. పెళ్లి జూన్ 11 2009 ఎల్బీ నగర్ లోని వీఐపీ ఫంక్షన్ హాల్ వైట్ హౌస్ లో నాకు పెళ్లి జరిగిందండి. పెళ్లి ఖర్చు అంతా కూడా మాదే. కట్నం పెళ్లి సమయంలో మేము 5 లక్షల కట్నం కూడా వాళ్ళకి ఇచ్చాము. ఇచ్చాక కూడా మాకు నన్ను పెళ్లి పందిరిలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను నా అత్తగారి ఇల్లు తొక్కనే లేదు. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందో లేదు, నన్ను తీసుకెళ్లిందే లేదు. ఎందుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారా? లేదు మ్యామ్, ఎల్బీ నగర్ లోని ఒక కిరాయికి తీసుకున్నాడు. నన్ను రెంట్ తీసుకుని ఆ ఇంట్లో అక్కడ ఉంటున్నారు. నేను నా హస్బెండ్ ఇద్దరు మమ్మల్ని అక్కడ రెంట్ పెట్టేశారు. ఎందుకు తీసుకెళ్లట్లేదు అని చెప్పేసి నేను అడగడంతో మా డాడీకి అమ్మాయిల పిచ్చి ఉంది, నేను లేని సమయంలో నీ మీద చేస్తే నేను ఎలా స్పందించాలి, నేను నా తల ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు అసలు నమ్మబలికడు మేడం అన్ని మాట. నేను కూడా కొంచెం భయపడిపోయి సరేలే వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండి నన్ను పిలుస్తారో అప్పుడే వెళ్దాం అన్నట్లు కూడా నేను ఉండిపోయాను. ఇప్పుడు అబ్బాయి మాత్రం ఇంకా నాకు తనేవి ఏ ఉద్యోగం చేయడు మేడం. ఎప్పుడు తండ్రి పేరు చెప్పుకొని మా నాన్న ఎంపీ ఆకరపు సుదర్శన్ నేను కొడుకుని అని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే తప్ప ఏ పని కూడా వల్లంచి తను ఏ మేనేజ్ అయినప్పుడు ఏమన్నా జాబ్ చేస్తున్నారని మిమ్మల్ని రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాను అన్నారు మేడం. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. కాకపోతే నాకు తెలిసిన వరకు అయితే నేను వెళ్ళినప్పుడు ఒక ఆఫీస్ లో ఏదో చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ అనేసి బయట మాత్రం బోర్డు ఉంది. తను తన ఫ్రెండ్స్ కలిసి ఏదో పెట్టాము చేస్తున్నాం అనేసి అన్నారు. అది కూడా తొందరలోనే మూసేశారు. అసలు ఈయన వెళ్ళింది కూడా లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్ లో నేను వెళ్ళడం జరిగింది. ఒక్క రూపాయి కూడా తను సంపాదించింది లేదు మేడం. నేనే ఉద్యోగం చేయడం, నేనే ఇంటి రెంట్ కట్టడం, ఇంట్లో సరుకులు అయిపోతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తీసుకురా అని చెప్పడం, నాకు గ్యాస్ అయిపోయినా, ఇంట్లో బియ్యం ఉప్పులు పప్పులు ఏదైపోయినా, మంచినీళ్ళు కావడం అయిపోయినా మీ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకురా, మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురా అని చెప్పేసి నన్ను వేధించడం, తీసుకురాకపోయేసరికి నన్ను ఇంట్లో పెట్టేసి నన్ను తాళం వేసేయడం, నన్ను ఇంకా కొట్టేసి నన్ను నోరు మూస్తారు మేడం. ఏడుస్తుంటే నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయడం. 2 సార్లు గ్యాస్ లీక్ చేసి నన్ను 2 సార్లు చంపాలని చూశాడు మేడం. మళ్ళీ నన్ను కొట్టి ఏడుస్తుంటే నా వెడుపు ఏడుపు వీళ్ళ మమ్మీ నాన్నలకి, సుదర్శన్ మా మామయ్య ఆకరపు మేరమ్మ ఇద్దరికి వాళ్ళకి ఫోన్ చేసి నా ఏడుపు వినిపించడం, వాళ్ళకి మా ఆడపడుచులు కూడా, మా రమ బుచ్చిబాబు వాళ్ళ భర్త మేడం, వీళ్ళందరూ రమేష్, ప్రమీల, రామనర్సయ్య, అనంతయ్య, సోమయ్య వీళ్ళందరూ కలిసి నన్ను మాటలతో చిత్రహింసేయడం మానసికంగా చాలా. మామూలుగా ఎన్ని రోజుల నుండి మీరు ఇబ్బందులకు గురవుతున్నారు అంటే పెళ్లైన నుండి అత్తగారి ఇంటికి వెళ్ళలేదు, ఆడపడుచులు, అత్తగారి వేధింపులు ఎలా? మరి
పెళ్లి అయినాకు 15 రోజుల వరకు నాతో బాగానే ఉన్నాడు మేడం. నేను ఏదైనా సినిమాకి వెళ్ళినా మాడపడుచులు చూసేసి ఏంటి నీ సినిమాకి వెళ్ళకపోతే నీ బాగా నీ బాగుండదా, తను నాకు ఏదైనా పువ్వులు ఫ్రూట్స్ ఏమైనా తీసుకొస్తే పూలు పండ్లు తెస్తానే నీతో కాపురం చేస్తుందా లేకపోతే చేయదా అని చెప్పేసి నన్ను హింసించడం, తింటుంటే ఎందుకు తింటావు ఎందుకు మంచి జమ ఎత్తుతావు, మాది క్యాస్ట్ మాదిగా మ్యామ్ వాళ్ళది కూడా ఎస్సీ ఎక్కులం మా మాది కదానా అని చెప్పేసి నన్ను తిట్టడం. మా మామయ్య వాళ్ళ దగ్గర ఒకప్పుడు పనిచేశాడు, సో మా మమ్మీ వాళ్ళ చెల్లి అనమాట. ఇంకా నన్ను జీతగాని చెల్లెలు బిడ్డ అని వేధించడం. నేను ఎంఎస్సీ చదువుకున్నాను మేడం, ఎంఎస్సీ చదువుకున్నాను. నేను ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో టీచింగ్ ఫీల్డ్ కూడా చేశాను. ఉద్యోగం చేసి నేను సంపాదించి నేను తెచ్చి పెడుతుంటే తను తిని కూర్చొని జులాయిగా తిరిగేవాడు తప్ప, తండ్రి పేరు చెప్పుకొని రూపాయి సంపాదించుకోవడం తప్ప కష్టపడి సంపాదించింది మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మీరు అత్త వాళ్ళతో ఆడపడుచులతో పడుతున్న ఇబ్బందులని అమ్మ నాన్నకు చెప్పారా? మా అమ్మ నాన్నలకు చెప్పాను మేడం. చెప్తే మా అమ్మ నాన్నలు ఇవి ప్రతి కుటుంబంలో ఉండేటి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళం ఇచ్చేసాం కాబట్టి నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం, మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, తను పైసా కూడబెట్టి మా ఇంట్లో అందరు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది మొత్తం. రూపాయి ఖర్చు పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంటే దాని అప్పుల పాలు చేసుకున్నాం మేడం. పెళ్లితో పెట్టుకుని మా మమ్మీ బంగారం కూడా అమ్ముకొని తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని ఇల్లు ఉన్న ఇల్లును తాకట్టు పెట్టుకుని ఇవాళ నడి రోడ్డు మీద నిలిచిన పరిస్థితి. మీ అత్త వాళ్ళను ఎప్పుడైనా అడిగారా మీ పేరెంట్స్ వచ్చి? మా పేరెంట్స్ వెళ్ళి అడిగారు మేడం. అడిగితే గంట మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో నిల్చోబెట్టారు మేడం. నిల్చోబెట్టి ఇంట్లో కూడా రానివ్వలేదు, రానివ్వకుండా నన్ను గలీజు మాటలు, బజార్ దానా, లేబర్ దానా, జీతదాంచలు బిడ్డ నువ్వు నాకోగలివా, నాకు అవసరం లేదు, అసలు ఎవరు అడిగి నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ తల్లిదండ్రులు నాకు ఎవరో తెలియదు, నా కొడుకుతో అసలు కాపురమే చేయలేదు అని చెప్పేసి తన కొడుకుని వెనకేసుకుంటుంది కానీ నన్ను మాత్రం చేయట్లేదు. వాళ్ళ బిడ్డ కూడా తప్పు చేసింది మేడం, వాళ్ళ బిడ్డనే తప్పు చేసింది. 3 అమ్మాయి, తన 3 అమ్మాయిలు ఒకడే కొడుకు, తన 3 అమ్మాయి పెళ్ళై పిల్లలు నా అబ్బాయితో రేపు ఎంగేజ్మెంట్ అనే వరకు తను ఇచ్చేసింది మేడం. అలాంటి తన బిడ్డని ఇప్పుడు మంచి ఒక ఫ్యామిలీకి ఇచ్చి పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే ఉంచుకుంటాను. ఇప్పుడు వాళ్ళేం అడుగుతున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మేడం నా మీద నిందలు వేస్తూ నాకు కట్నం తీసుకురావాలంటున్నారు మేడం. ఎంత ఇంకెంత కావాలంట? ఇప్పుడు ఇంకా 20 లక్షలు తీసుకురమ్మంటున్నారు మేడం, లేకపోతే 10 లక్షలు. 20 లక్షలు ఇస్తే కోడలుగా అంగీకరిస్తామంటున్నారా? లేదు మేడం, మా ఇల్లు కూడా రాసి ఇవ్వమంటున్నారు. ఇల్లు కూడా రాసి ఇప్పుడు నన్ను వాళ్ళు తీసుకెళ్లి కాపురం పెట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేనే లేదు మేడం. నేను 20 లక్షలతో ముందు అంటే 2 మంత్స్ వరకే బాగా చూసుకున్నారు, తర్వాత నుండి ఇబ్బందులు అంటున్నారు. ఇంతకు ముందు ఏమైనా పోలీసులకు కంప్లైంట్ చేశారా? లేదు మేడం, 2 సంవత్సరాల తర్వాత నన్ను హింసించడం, నన్ను చంపాలని చూడడం, మా పేరెంట్స్ కూడా కొట్టించడంతో నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా నేను ఇంకా మానసికంగానే శారీరకంగా నేను ఏ బాధ భరించలేకున్నాను మేడం. భరించలేక ఇవాళ నేను పోలీస్ స్టేషన్ గుమ్మం ఎక్కాను. పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? స్పందించారు మేడం, కరెక్ట్ సమయానికి నాకు స్పందించారు. నాకు ఉమెన్స్ పోలీస్ స్టేషన్ సాటి ఆడడానికి వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ మా అత్తగారు మాత్రం నన్ను, మా అత్తగారు కానీ నా ఆడపడుచులు కానీ నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోలేదు. మా తల్లిదండ్రుల దగ్గరనే నేను ఇప్పటికీ 4 మంత్స్ నుంచి ఉంటున్నాను మేడం. ఇల్లు ఖాళీ చేసుకుని సామాన్ మొత్తం తీసుకెళ్లిపోయి దాచేసుకున్నాడు, బట్టలు లేకుండా చేశాడు. ఇప్పుడు నేను చీర కట్టుకునేది కూడా మా మమ్మీది మేడం, ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నాకే భారంగా ఉంది. తనకు మా నాన్న చిన్న ఎంప్లాయీ, తన భుజాల మీద నేను ఎంఎస్సీ చదువుకొని నేను చేస్తున్న ఉద్యోగాన్ని నన్ను మాన్పించేసి తన భుజాల మీదనే నేను మళ్ళీ ఎక్కి కూర్చున్నట్లు అయిపోయింది. మీ మామయ్య ఒక ప్రజాప్రతినిధి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, మీతో ఎట్లా బిహేవ్ చేసేవారు, ఎట్లా మాట్లాడేవారు? నాతో ఏ రోజు సరిగా మాట్లాడకపోయే మ్యామ్. అసలు నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ పెట్టే వేరే నాకు తెలీదు ఫోన్ పెడే అని చెప్పేసి నన్ను. మ్యారేజ్ అయినప్పుడు అందరు సంతోషంగా కలిసి ఉన్నారు మ్యామ్. తను నాతో ఒకసారి తనకు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో పడితే తనకు నేను సేవలు కూడా చేశాను మేడం, హాస్పిటల్లో సేవలు చేశాను. తను పలకరిస్తే ఆ క్షణం వరకు బాగానే ఉన్నారు మేడం. తర్వాత తను మంచిగా బయటకు వచ్చిన తర్వాత నుంచి నన్ను ఈ విధంగా. ఏం కోరుకుంటున్నారు మీరు? మీ హస్బెండ్ తో ఉండాలనుకుంటున్నారా, లేకుంటే ఇంకేం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి మ్యామ్. అంటే ఎలాంటి న్యాయం? ఏ విధంగా అంటే నేను ఇప్పుడు తనకు విరాకులు ఇస్తే తను ఇంకో అమ్మాయి జీవితం కూడా ఇలాగే చేస్తాడు. తనకి 3 పిల్లలు ఉన్నారు, ఆడామె గురించి వాళ్ళకి అసలు వాల్యూ అనేది లేదు. నా పేరెంట్స్ ని కానీ నన్ను కానీ విమర్శించే హక్కు కూడా వాళ్ళకి లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు నన్ను ఇప్పుడు తీసుకెళ్లినా నేను ఎంత కట్నం ఇచ్చినా కూడా నేను ఇప్పుడు మంచిగా చూసుకోలేరు, నన్ను చంపడానికి కూడా చేస్తున్నారు మేడం. ఆల్రెడీ 2 సార్లు కొడుకుతో చంపించాలనే చూశారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా కోరి నేను చావడానికి వెళ్ళినట్లే అక్కడికి.
నేను చావు కూడా నేను భయపడట్లేదు మేడం. నన్ను కాకుండా నా పేరెంట్స్ ని కూడా నన్ను వాళ్ళని కూడా హింసించడం జరిగింది. మా నాన్నగారి మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. మా నాన్నగారి పెరాలసిస్ అటాక్ అయింది మ్యామ్. ఆ టైంలో ఆయనకు ఈయన మా హస్బెండ్ రమేష్ ఎగబడి కొట్టడం కూడా జరిగింది. మా మమ్మీ కూడా మెట్ల మించి పడటంతో తక్కటి ముక్కలు విరిగిపోయాయి. ఆడదని చూడకుండా తన మీద కూడా కొట్టడం జరిగింది. మరి ఇంత పెద్ద ప్రజానాయకుడు కొడుకు సంస్కారం నేర్పలేడా? పిల్లలకి నేర్పుకోలేదు. మరి మేమంతటా వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు మేడం. నా వెంట పడ్డాడు, నన్ను వేధించాడు. ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను చంపేస్తానని అనడం అసలు మా ఒప్పుకోపేసరికి మా మమ్మీ కాళ్ళు మా నాన్న కాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. తను ప్రజాప్రతినిధి కాబట్టి మిగతా ప్రజాప్రతినిధులు లేకుండా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు అంతేగా? అవును మేడం, కఠినంగా మా మామగారు సుదర్శని మేరమ్మ నా ఆడపడుచులు అందరినీ కఠినంగా శిక్షించాలి మేడం. చట్ట ప్రకారం నాలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు. ఓకే, థ్యాంక్ యూ.